బక్రీద్ సందర్భంగా గోమాతల పరిరక్షణ కోరుతూ ఈ రోజు నగరంలో గోపరివార యాత్ర సాగింది. శైవ పీఠాధిపతి శివస్వామితో పాటు వివిధ హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు ఈ యాత్రలో పాల్గొన్నారు. బక్రీద్ సందర్భంగా గోమాతల వద్ద జరిగితే ఆ ఉసురు కలెక్టర్ ఇతర అధికారులకు తప్పక తగులుతుందని తాళ్ళాయిపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అన్నారు. ఆరిగ్రహారం శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నుండి కలెక్టరేట్ వరకు హైందవ ధర్మ ప్రతినిధులతో గోపరివార యాత్ర సాగించారు. గుంటూరు వన్ టౌన్ తో పాటు పలు ప్రాంతాల్లో బక్రీద్ సందర్భంగా వధించేందుకు గోవులను సిద్దంగా ఉంచారని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎస్పీ, పశు వైద్యాధికారులు గోవధ నిషేధ చట్టానికి తూట్లు పొడిస్తే సహించేది లేదన్నారు. స్వయంగా మూడు రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో తిరిగి గోవులను రక్షించుకుంటామని శివస్వామి తెలిపారు. గుంటూరు యొక్క పాత బస్తీలో నేను ప్రయాణం చేస్తాను. ప్రాణం మీదకొచ్చినా సరే, దాడులు జరిగినా సరే లాండాడు చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. మేము ప్రతి ఇల్లుని చెక్ చేస్తాం. ఖచ్చితంగా అధికారులు ఎంబడబెట్టుకుని ఏమాత్రం గోవులు ఉన్నా ఒక గో రక్తం చుక్క పడినా ఆ శాపం ఈ కలెక్టర్ గారికి, ఈ యొక్క ప్రాంతం ఎస్పీ గారికి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి, యానిమల్ హస్బెండరీ వాళ్ళు కూడా నిద్ర అవసరం ఉంది. అలాగే వెటర్నరీ డాక్టర్లు దొంగ సంతకాలు పెడుతున్నారు. ఒట్టిపోయిన గోవులని, శుభ్రంగా ఉన్న గోవులు ఒట్టిపోయిన పెడుతున్న వెటర్నరీ డాక్టర్లు కొంతమంది వారు వారికి కూడా ఈ ఉసురు తగులుతుందని చెప్పి మేము తెలియపరుస్తూ జై గోమాత, జై జై గోమాత.